చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు చాలా హాస్యాస్పదంగాను చాలా నవ్వు కలిగించే విధంగాను కనిపించింది. నిన్న ఆయన ఉపన్యాసం అంతా చూసిన తర్వాత ఆ పేలవం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీ బతికి బట్టగట్టే పార్టీ కాదు. మళ్ళా తిరిగి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకలేనటువంటి ఒక పరిస్థితికి నెట్టబడినటువంటి రాజకీయ పార్టీ. మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, చెప్పొచ్చో చెప్పకూడదు. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బీఎస్పీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, క్యాండిడేట్లు లేరు, పోటీ చేయడానికి శక్తి లేదు, పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. అలాంటి పార్టీలాగా తయారైపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నిజంగా ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా వారి వారసులకు వారి రక్తం పంచుకు పుట్టినటువంటి వారసులకు పౌరుషమే ఉంటే ఈ పార్టీకి గతి పట్టేది కాదు నాయన. ఈ పార్టీకి గతి పట్టింది అంటే ఒక కుయుక్తులతో కూడినటువంటి వ్యక్తి, ఒక దుర్మార్గమైన రాజకీయం చేసేటటువంటి వ్యక్తి, ఒక కపటమైనటువంటి వ్యక్తి, ఒక మానిపులేటర్ అయినటువంటి వ్యక్తి చేతిలో పడిపోవడం వలన ఈ పార్టీ సర్వనాశనమైపోతున్నది. నిజంగా ఎన్టీ రామారావు గారి కుమారులకి పౌరుషమే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా తిరిగి పార్టీని నాశనం చేసే పరిస్థితి రాకుండా కాపాడుకునే వాళ్ళకి పౌరుషం లేదు పాపం, వాళ్ళు ఏమన్నాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లోకి వాళ్ళు నెట్టబడినటువంటి రాజకీయ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఈ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని చెయ్యాలనేటువంటి అత్యాశతో ఈ రాజకీయ పార్టీలోకి ఆయన ప్రవేశింపజేశాడు, ఎమ్మెల్సీని చేశాడు, మంత్రిని చేశాడు, తర్వాత డామును పడ్డాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, శిథిలావస్థలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు, రకరకాల ఉపన్యాసాలు మమ్మల్ని విమర్శ చేస్తూ ఉపన్యాసం. నిజానికి ఆ విమర్శలకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు, కానీ రాజకీయాల్లో కొన్ని మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికోసమే కొన్ని వాటికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను అన్నాడు, ఆదాయానికి మించిన అప్పులు చేస్తున్నానండి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పులు పాలైపోతుందంట, ప్రజలారా మీరే కాపాడుకోండి ఈ రాష్ట్రాన్ని. ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చేదేంటి? ప్రజలిచ్చారయ్యా మాకు అధికారాన్ని. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం పదే పదే అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నీకెవరిచ్చారో మాకు వాళ్ళు ఇచ్చారయ్యా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకెవరైతే అధికారం ఇచ్చారో, 13 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకెవరైతే అధికారం ఇచ్చారో, వాళ్ళే మాకు ఇచ్చారు అధికారాన్ని. అధికారం ద్వారా ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. ఆదాయానికి మించిన అప్పులు చేశారు, 11 నెలల్లో 79,191 కోట్ల రుణం బడ్జెట్ పొంది పొందుపరిచిన దానికంటే 63% ఎక్కువని కాపు నివేదిక వెల్లడించిందని ఎల్లో పత్రిక ఈనాడు రాయంగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉదాహరణ పెట్టుకుని మోసేస్తున్నాడు, మా మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అవును, నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన చేశారు కదా, దురదృష్టమో అదృష్టమో ప్రజలకి మీరు పరిపాలన చేశారు. మీరు పరిపాలన చేసినప్పుడు ఏ రకమైన అప్పులు చేశారు నేను అడుగుతా ఉన్నా. మీరు చేయలేదు అప్పులు, ఏం చేశారు అప్పులు చేసి? 2014 నుంచి 2019 వరకు మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 49.92% అప్పులు శాతం పెరిగితే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 132.31% అప్పులు చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ మమ్మల్ని అప్పులు చేశారనేటువంటి మాట మాట్లాడుతారు, అప్పుడు ఎలా చేశారండి? అప్పుడు ఎల్లో మీడియాకి, ఈనాడికి, కనవ పత్రికకి కనపడదా? అప్పుడు తాటికే అంత అక్షరాలతో రాయరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేస్తే ఎస్, చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం, రాష్ట్రమే కాదు దేశం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదనేటువంటి ఉద్దేశంతో కరోనా టైంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్నది.
ప్రతి పైసాకి జవాబుదారీతనంగా నిలబడినటువంటి ప్రభుత్వం ఇది మనం చేస్తున్నాం. పక్కన కొడితే వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్తున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళ కాంట్రాక్టుల జేబుల్లోకో వాళ్ళ కార్యకర్తల జేబుల్లోకో వెళ్లేటటువంటి నీచమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని మనం చేస్తున్నాం. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎల్లో పత్రికలు ఉన్నాయి కదా అని ఏదో డబ్బా కొడుతున్న కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది సరైనటువంటి విధానం కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి పైసాకి అప్పు చేసే పైసాని సద్వినియోగం చేసి రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగించే ప్రభుత్వమే తప్ప మీలాగా అప్పులు చేసి దుబారా చేసి అప్పు చేసి పప్పుకూడు తినేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోయినా ప్రజలు గమనించారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ప్రజలు గమనించారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరిచినటువంటి సందర్భం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అయినా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా, అంతేకాదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు కదా, ఏం తేలేదు మీరు, ఎందుకు తేలేదు అని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా నైతిక హక్కు లేదు మీకు చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో 5 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి ప్రభుత్వం మీది, పార్టీ మీది. ఆ రోజు ఏమన్నారండి, విభజన చట్టంలో ప్రధానమైనటువంటి అంశాలు అనేక ఉంటే దానిలో ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బతికిస్తుందా, ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా బతికిస్తుందని సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేసి ప్రత్యేక హోదాని నిట్ట నిలువున ముంచిన మోసగాడివి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని మనం చేస్తున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి మేము మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదా అనే ఈ రాష్ట్రానికి ఒక పద్ధతిగా ముందుకు తీసుకువెళ్తుందని మేము నమ్ముతున్నాం. దానికోసం ఫైట్ చేస్తూనే ఉంటాం, నిరంతరం అడుగుతూనే ఉంటాం, ప్రత్యేక హోదా గురించి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.